హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐక్యూ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్కషన్ చేసేది మనకి నెక్స్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ రైల్వేస్లో అయితే వచ్చిందనమాట. అది ఎక్కడి నుంచి అనేది ఇక్కడైతే కనిపిస్తుంది అనుకుంటాను, మీరైతే చూస్తున్నట్లున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ నోటిఫికేషన్ పూర్తిగా డిస్కషన్ చేసే ముందు, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి నార్త్ అండ్ వెస్ట్ రైల్వే నుంచి, నార్త్ వెస్టర్న్ రైల్వేస్ నుంచి మనకి ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఈ డేట్ ఎప్పుడు వచ్చింది మనకి, 2 తారీఖు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఓకే, ఇక్కడ మనకి ఏంటిది అనేది అనంటే, అప్రెంటిస్ కోసము NWR నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి అప్లై చేసుకోవటం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనంటే, మనకి ఈ మంత్ 10వ తారీఖు నుంచి అయితే అవుతుంది. అంటే మనకి ఈరోజు ఆల్మోస్ట్ 4th అనమాట, నెక్స్ట్ ఇంకో 6 డేస్లో అయితే అవుతుంది. నెక్స్ట్ మీరు క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు ఉంది, అంటే 2వ నెల 10వ తారీఖు వరకు. ఓకే, ఇంకా అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇది అప్లై చేయటము ఆన్లైన్లోనే చేసుకోవాలి. అండ్ మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకొని మనకి ఇక్కడ ఏమంటున్నారు అనంటే, మీకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 10th+ ITI అయితే ఉండాలి. 10th మీకు ఇక్కడ 50% మినిమం ఉన్నోళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే విత్ పర్సంటేజ్ మినిమం 50% నుంచి క్యాలకులేట్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ మీరు ఐటీఐలో వచ్చిన పర్సంటేజ్ని బట్టి వీళ్ళు 2 సింపుల్ యావరేజ్ చేసి మనకి ఓవరాల్ కట్ ఆఫ్ అయితే తీస్తారు. సో ఈ యావరేజ్ ఎలా తీస్తారు అనేది నేను ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను, అది రీసెంట్గానే చెప్పాను. మీరు షార్ట్స్ వీడియోలో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎలా క్యాలకులేట్ చేయాలో, అదైతే మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంకేం డీటెయిల్స్ ఇస్తున్నారు అనంటే, ఫర్దర్గా ఈ చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, జస్ట్ మీరైతే అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ డివిజన్స్ అయితే ఉన్నాయన్నమాట. డివిజన్స్ అంటే ఏంటి, యూనిట్స్. ఓకే, సో ఈ టోటల్ యూనిట్స్ ఇక్కడ మనకి పైన ఇచ్చిన ఈ 7-8 యూనిట్స్లో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ నోటిఫికేషన్ మనకి ఇండివిజువల్గా మీరు వేకెన్సీస్ అయితే ఇలా చూసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అండ్ ఏ ట్రేడ్స్కి ఎన్ని ఉన్నాయి అనేది. అండ్ ఇదిగోండి, ఇక్కడ మనం మొత్తం టోటల్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ని ఆల్మోస్ట్ 1600+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే చూసుకున్నట్టు ఇప్పుడు ఫర్దర్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్ మనకి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ లాస్ట్ డేట్ నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. ఒకవేళ 24 సంవత్సరాలు అయిపోయినా కానీ మీ క్యాస్ట్ వైజ్గా మీకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఇక్కడైతే మీరు చూసుకోవాలి. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ క్లారిటీ అనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఎక్సర్విషన్ మాన్ వాళ్ళకు కూడా ఉందన్నమాట. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయితే ఇస్తున్నారు, 100 రూపీస్ అయితే అప్లై చేయాలి. ఐ మీన్ అప్లై చేయడానికి 100 రూపీస్ అయితే కట్టాలి, ఈ క్యాస్ట్ వాళ్ళు తప్పించి. ఓకే, సో ఇదైతే మనకి ఇక్కడ ఇస్తున్నారు. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా తీసుకొస్తాను, మీకు కావాల్సంటే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి దివ్యాంగుల గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు దివ్యాంగులు అయితే దీనికైతే చూసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ స్కాన్డ్ ఫోటోగ్రఫీ వచ్చేసి మనకి 20-70 KB బిట్వీన్లో ఉండాలి. సిగ్నేచర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఎంతలో ఉండాలి, సిగ్నేచర్ కూడా మనకి 20-30 KBలో అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ కూడా చెప్పేశారు, ట్రైనింగ్ పీరియడ్ కూడా మనకి ఇచ్చారనమాట. స్టైఫైన్ ఎంత వస్తుంది ఇవన్నీ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, జస్ట్ ఇవన్నీ అంతా మీకు అవసరం లేదనమాట. ఇవి మనకి సర్టిఫికేట్స్, ఇవి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ చాలా సర్టిఫికేట్స్ ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి చేయాలి అనేది అయితే పూర్తిగా చెప్పాను. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ హౌ టు ఫిల్ సర్టిఫికేట్స్ అనే ప్లేలిస్ట్లో చూడండి, మీకు అంతా డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో మెయిన్గా మనకి కావాల్సిన టాపిక్స్ అన్నీ మనం అయితే కవర్ చేసాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ మనము అప్లికేషన్ ప్రాసెస్లో కలుద్దాం. అంతకంటే ముందు మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీరు నాతో డైరెక్ట్ కూడా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడచ్చు అనేది నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ అయితే చేశాను, అదైతే చేసేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఈవెన్ నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.